బాప్తిస్మము అనగానేమి? దారిని ఎందుకు, ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, దాని వలన కలిగేటువంటి ఉపయోగములు ఏమిటి? బాప్తిస్మము అనగానేమి? ఎందుకు, ఎప్పుడు, ఎలా తీసుకోవాలి? బాప్తిస్మము అనగానేమి? దాన్ని ఎందుకు, ఎప్పుడు, ఎలా తీసుకోవాలి? ప్రియులారా, బాప్తిస్మము అనేటువంటి పదమునకు గాని, బాప్తిస్మం అంటే ఏమిటి అనేటువంటి విషయము గాని తెలియకుండానే బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు ప్రపంచంలో అనేకులు. ప్రియులారా, బైబిలే తెరవకుండా బాప్తిస్మము తీసుకోవటం మూలంగా బాప్తిస్మం యొక్క పరమార్థమేమిటో తెలియదు, ఆ బాప్తిస్మం వర్ణనైనటువంటి ఫలితములను వారు పొందుకోలేరు. తెల్ల దొరలను చూపించడానికి నల్ల దొరలు ముంచుతున్నారు, మునిగితే పోయేదేముందని మూడులు మునగటానికి సిద్ధపడుతున్నారు. ప్రియరా, స్కాలర్షిప్ల కోసము, వివాహాల కోసము, ఇంకా ఇతరత్రమైనటువంటి మైనారిటీ అవసరాల కోసము పెద్దల యుద్ధకు వెళ్ళినప్పుడు వారు మొదటగా వేసేటువంటి ప్రశ్న, మీరు బాప్తిస్మము తీసుకున్నారా? అప్పుడు ఆశ్చర్యచకితులైనటువంటి కొంతమంది, బాప్తిస్మం అంటే ఏంటి అని తిరిగి ప్రశ్నించేటువంటి వారు లేకపోలేదు. అప్పుడు బాప్తిస్మం అంటే నాయన నీతిలో మునగాలి అన్నప్పుడు, ఈ స్కాలర్షిప్ల కోసము లేదంటే వివాహార్థమైనటువంటి అవసరాల కోసం వెళ్ళినటువంటి వారు అప్పుడే బాప్తిస్మం అనగా నీటిలో మునుగుట అని తెలియగానే, అయితే దానికేముంది, ముంచండి మేము మునుగుతాము, అదేదో మాకు ఇచ్చేది ఇవ్వండి అనేటువంటి ధోరణిలో నేటి ప్రపంచ ప్రజానీకము ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో బాప్తిస్మము అనగానేమి, దాని గురించినటువంటి పూర్వపరాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బాప్తిస్మము అనేటువంటి పదం, బ్యాప్టిజో అనేటువంటి గ్రీక్ లాటిన్ వర్షన్ నుండి వచ్చినటువంటి పదం అది. దానికి తెలుగులో సరైనటువంటి అర్థం ఏంటంటే సమాధి చేయబడట లేదా ముంచట లేదా పాతి పెట్టబడట. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడినటువంటి ఆయన సంపూర్ణ సిద్ధి నుండి జీవము కలిగినటువంటి దేవుని చేత పునరుత్థానం గావింపబడి మహిమగల దేహంతో పరలోకమునకు ఆరోహణ అయ్యాడు అనేటువంటి సంగతి మనందరికీ తెలిసింది. అలాగే యేసును లేపినటువంటి దేవుడు మనలను లేపటానికి శక్తి కలిగి ఉన్నటువంటి వాడని పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చి చెప్పినటువంటి మాట. కనుక ప్రియులారా, యేసు ప్రభుల వారు
ఏ విధమైనటువంటి శక్తితో ఏ విధమైనటువంటి త్యాగముతో ఏ విధమైనటువంటి కార్యముతో ఆయన పునరుత్థానం చెందగలిగాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తానును లేవాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి వాడే. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటుంది. ఏ విధము చేతనైనను నేను తిరిగి లేవాలి అని పట్టుదల కలిగినటువంటి వాడుగా అంతం వరకు పట్టు విడవక తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వాడుగా మనకు కనబడుతుంటారు. ప్రియుల, ఈ బాప్టిజము అనగానేమి? దీన్ని మనకెందుకు దేవుడు నిర్ణయించాడు అని మనం ఆలోచించి బైబిల్ని ప్రశ్నిస్తే, పౌలు కొలస్సీలకు రాస్తూ 2:12 చెప్పినటువంటి మాట ఏంటంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:12, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అని అన్నారు. బాప్తిస్మమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నారు అని అంటున్నారు. ప్రభు పాతి పెట్టబడ్డాడా? అవును, 2000 సంవత్సరాల క్రితం పాతి పెట్టబడ్డాడా? మనమును పాతి పెట్టబడుతున్నాము అని అంటున్నారు. ఎలా? దేని ద్వారా అంటే, బాప్తిస్మమునందు అనగా బాప్తిస్మము ద్వారా మీరు పాతి పెట్టబడుతున్నారు అని అంటున్నారు. అంటే బాప్తిస్మము అనగా పాతి పెట్టబడుతా, బాప్తిస్మమునందు మీరు పాతి పెట్టబడుచున్నారు అని చెబుతూ, ఆయనను మృతులలో నుండి లేపినటువంటి దేవుని యొక్క ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితివి అంటున్నారు. మరణము ఆయనను బంధించుట అసంభవం. మరణ వేదన లేకుండా దేవుడు ఆయనను లేపెను. ఆయన ఏ విధముగానైతే లేచాడు, లేచిన విషయం ఏదైతే ఉన్నదో దానిని నీవు విశ్వసించగలిగితే, దానిని నీవు నమ్మగలిగితే, ఇదిగో బాప్తిస్మమునందు నీవు పాతి పెట్టబడుచున్నప్పుడు నీవెరగవలసినటువంటి విషయం ఏంటంటే, యేసు మృత్యుంజయుడై తిరిగి లేచినట్లుగా నేను కూడా లేవగలుగుతాను, దేవుడు నన్ను కూడా లేపుతాడు అని నీవు నమ్మాలి అంటున్నాడు. అంటే నువ్వు ఎందుకు సమాధవుతున్నావు అనంటే, ఎందుకు సమాధవుచున్నావు అనంటే, ఏదో సమాధైనటువంటి ప్రభువు లేచాడు గనక నేనును సమాధవుతున్నాను అని అనుకోవాలి అని అంటున్నాడు. దానికి సాదృశ్యము అని అంటున్నాడు. అంటే దానిని పోలినటువంటి. అయితే ఆయన సమాధి కాబడింది మట్టిలో, నేలలో, లేదా రాతిలో, అవునా? కానీ మరి నిన్ను సమాధి కమ్మంటున్నది ఎందులో? ఇందులో ఇంకో తేడా ఏంటంటే, ఆయన సమాధి అయింది బాగా ఆలోచిస్తే పిల్లరా, ఆయన అనగా ఆత్మ పరదేశికి వెళ్ళిపోయింది, సమాధి అయింది ఆయన దేహం మాత్రమే, అవునా? సమాధి అయింది ఆయన దేహం మాత్రమే. మరి నిన్ను సమాధి కమ్మంటున్నాడంటే నీవై ఉన్నటువంటి ఆత్మను సమాధి కమ్మంటున్నాడా? నీదై ఉన్నటువంటి శరీరమును సమాధి చేయమంటున్నాడా? నీదై ఉన్నటువంటి మనస్సును సమాధి చేయమంటున్నాడా? నీదై ఉన్నటువంటి ఆలోచనని సమాధి చేయమంటున్నాడా? దేనిని సమాధి చేయమంటున్నాడు? ఈ ప్రశ్నతో మరలా లేఖనాలను మనం పరిశోధించగలిగితే, రోమపత్రిక 6:10
మూడవ వచనమును గనక మనం చూడగలిగినట్లయితే, మూడవ వచనములో నుండి రోమపత్రిక 6:3 నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్వము పొందినటువంటి మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందటము అనంటే క్రీస్తు యేసు అనేటువంటి ఒక ఉనికి ఉంది, క్రీస్తు యేసు అనేటువంటి ఒక తత్వం ఉంది, క్రీస్తు యేసు అనేటువంటి ఒక స్వభావం ఉంది, క్రీస్తు యేసు అనేటువంటి ఒక లక్షణం ఉంది, క్రీస్తు యేసు అనేటువంటి ఒక జీవితం ఉంది, క్రీస్తు యేసు అనేటువంటి ఒక మార్గం ఉంది, క్రీస్తు యేసు అనేటువంటి ఒక సత్యం ఉంది. ఆ సత్యములోనికి, ఆ జీవంలోనికి, ఆ మార్గములోనికి, ఆ స్వభావములోనికి, ఆ లక్షణములోనికి మనము ఏమంటున్నాడు అక్కడ, బాప్తిస్వము పొందుతున్నాము అంటున్నారు. పిల్లలా, కొంచెం తార్కికం ఉంటుంది కదా. తార్కికం అంటే తెలుసు కదండి, చల్లలో వెన్న ఉంటుంది కనబడదు, చల్లలో వెన్న ఉంటుంది కనబడదు, కానీ కనబడేటట్లుగా చేయొచ్చు. ఎప్పుడది? చిలికినప్పుడు. అవునా? అలాగే ఇప్పుడు ఈ మాటలలో ఒక విశేషం ఉంది, అది మామూలుగా కనబడదు. కానీ ఎప్పుడు కనబడుతుందంటే ఈ మాటలను మనము తార్కికంగా ఆలోచించగలిగినప్పుడు ఆ విశేషాన్ని మనము గ్రహించగలిగేటువంటి అవకాశం ఉంది. పిల్లరా, బాప్తిస్వమునందు క్రీస్తు యేసులోని, బాప్తిస్వమునందు క్రీస్తు యేసులోనికి వెళుతున్నామని అంటున్నాడు. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందుకుంటున్నాము అని అంటున్నాడు. అదేలా క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందుకోవటం అంటే ఏంటి? ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే, మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్వం పొందితిమని, ఆయన మరణములోనికి బాప్తిస్వము పొందితిమని మీరు ఎరుగరా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్వము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన జీవము పొందువారమై ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా, మంచి పదం ఉపయోగించాడు కదండి, ఆయన ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందువారమే. చదివేవారిని అలాగే నేను చదివిన అయిపోయిన పని అయిపోయింది అనుకోకూడదు, విషయాన్ని ఫాలో అప్ అవ్వాలి. ఆయన ఎలాగనైతే సమాధి చేయబడి తిరిగి లేపబడేనో అలాగనే మనమును నూతన జీవము కలిగిన వారమై లేపబడుచున్నాము. నూతన జీవముతో లేపబడుచున్నామంటే మరి పాత జీవితం ఏమయ్యింది? అది పాత జీవితము సమాధి చేయబడింది. పాత జీవితం మీన్స్ పాత ఆలోచన, పాత స్వభావము, పాత మాటలు, పాత క్రియలు, పాత లక్షణాలు, ఇవన్నీ కేంద్రీకరించబడి మనస్సు ఏదైతే ఉంటుందో ఆ మనస్సు సమాధి చేయబడింది. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన అనంటే దాని అర్థం ఏంటనమాట అనంటే, ఇదిగో క్రీస్తు యేసు ఏ విధంగానైతే ఈ లోక సంబంధమైనటువంటి క్షయమైపోయేటువంటి శరీరమును పాతిపెట్టాడో, అక్షయమైనటువంటి శరీరమును తిరిగి లేపుకున్నాడో, అదే విధముగా ఇదిగో మన పాతదైనటువంటి ఆ స్వభావమును విడిచిపెట్టి లేదా సమాధి చేసి చంపేసి పాతిపెట్టి ఇదిగో క్రీస్తు యేసుదైనటువంటి మనస్సును, క్రీస్తు యేసుదైనటువంటి ఆలోచనను, క్రీస్తు యేసుదైనటువంటి ఆ లక్షణాలను పొందుకొని ఆ సమాధిలో నుండి తిరిగి లేవాలి. దానినే నూతన జీవము అంటున్నాడు. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందటం అనంటే పిల్లలారా ఇక్కడ జరుగుతున్నది అదనమాట. ఏం జరుగుతున్నది అనంటే,
ఎప్పుడైతే సమాధి చేయబడుచున్నామో, సమాధి చేయబడుతున్నప్పుడు ఏది సమాధి చేయబడుతున్నది అని గమనించాలి ఇక్కడ. ఆత్మ కాదు, శరీరము కాదు, శరీరమునందున్న ఆత్మ యొక్క మనస్సు సమాధి చేయబడుచున్నది. అవునా? ఆ మనస్సు మరలా నూతనముగా లేపబడుచున్నది. అంటే మనస్సు రూపాంతరము చెందింది, మనసు రూపాంతరం చెందింది. మునుగక మునుపు మనసు నీ మనసు, మునిగిన తర్వాత మనసు క్రీస్తు యేసుదైన మనసు. అంటే మునిగిన తర్వాత అంటే ప్రియుల మునిగి తిరిగి లేచిన తర్వాత, మునుగక ముందు నీది మనసు, మునిగి లేచిన తర్వాత క్రీస్తు యేసుదైన మనసు. అందుకే క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసము పొందుతున్నాము అన్నాడు. ఇంకా కిందికెళితే, ఇంకా కిందికెళితే, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయన మరణించేటప్పుడు ఒక త్యాగం కనబడింది, ఒక సమర్పణ కనబడింది. ఎందుకోసం మరణించాడో ఒక అర్థం కనబడింది. అవునా? ఇప్పుడు మనమును మరణించాలి అనగా మన మనస్సు మరణించాలి. మరణించేటప్పుడు పిల్లరా, ఇందులో కొంత త్యాగం అవసరం ఉంటుంది. అవునా? కొంత త్యాగం అవసరమై ఉంటుంది. ఎందుకంటే నీవై ఉన్నటువంటి మనస్సుతో నీవు నీకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించేవాడి. కానీ ఇప్పుడు క్రీస్తు యేసుదైనటువంటి మనస్సును నువ్వు సంపాదించుకునేటప్పుడు, పొందుకునేటప్పుడు నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకోవటానికి ఇక వీలు ఉండదు. నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకునేటువంటి వీలు ఉండదు కనుక ఇక నువ్వు ఏం చేయవలసి ఉంటుంది? త్యాగానికి సిద్ధపడవలసి ఉంటుంది. చాలా మంది అనుకుంటూ ఉంటాను క్రైస్తవుడనైన తర్వాత అంటారు కదా, క్రైస్తవుడైన తర్వాత ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి అని, క్రైస్తవుడైన తర్వాత ఒక నియమ నిబంధనకు లోబడి జీవించాలని. నేను క్రైస్తవుడుగా జీవిస్తానని ఒప్పుకున్న తర్వాత మరలా దాన్ని అతిక్రమిస్తే భయంకరమైనటువంటి పాపినని ఎంచబడతానని, కనుక నేను క్రైస్తవుడనిగా జీవిస్తానని ఒప్పుకున్న తర్వాత పాపం చేసి మరింత ఉవ్విలో పడడం కంటే నేను క్రైస్తవుడను కాకుండా ఉండటమే ఎంతో కొంత మేలు అని అనుకుంటూ ఆ క్రైస్తవ్యానికి దూరంగానే ఉండి మరణిస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. పిల్లరా, ఇది వాస్తవం. క్రైస్తవుడవుగా నువ్వు జీవించాలి అని అనుకుంటే మొదటగా నువ్వు త్యాగానికి సిద్ధపడాలి. త్యాగానికి నువ్వు సిద్ధపడాలి, రైట్? ఈ ఏ రకమైనటువంటి త్యాగం చేయవలసి ఉంటుంది అని అంటే ఆరో వచనములో మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము. ప్రాచీన అంటే పాతదైన, స్వభావము అంటే గుణము లేదా తత్వము. ఈ ప్రాచీన స్వభావం ఏం చేయవలసి ఉంటుంది అంటున్నాడంటే ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదము. ఆయన చంపబడినట్లుగా ఇదిగో మన ప్రాచీన స్వభావము చంపబడుతుంది. చంపాలి, చంపి తీరాలి. అంటే ఇప్పుడు బ్యాప్తిజం నందు ఏం జరుగుతుంది అనంటే ఓవరాల్గా మనం ఆలోచిస్తే సులభంగా అర్థం అవటానికి ఇదిగో నీవు నీ పాత మనస్సును చంపి నూతనమైనటువంటి మనస్సును చిగురింప చేసుకోవాలి. అవునా? సిలవేయటం అనంటే చంపటం. అయితే సమాధి అనంటే పిల్లరా, బాప్తిసము అనంటే సమాధి అని అనుకున్నాం కదా, లేదా పాతి పెట్టటము అని అనుకున్నాం కదా, లేదా ముంచటము అని అనుకున్నాం కదా, రైట్? మరి ఈ బాప్తిసము అనేటువంటి ఈ సమాధి ఎందులో చేయబడాలి? ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రభు అయితే రాతిలో సమాధి చేయబడ్డాడు. మన పితరుల
శరీరములన్నీ మట్టిలో సమాధి చేయబడ్డాయి. ఇప్పుడు నిన్నును సమాధి కమ్మంటున్నాడు, నిన్నును సమాధి కమ్మంటున్నాడు. అయితే నిన్నెందులో సమాధి కమ్మంటున్నాడు, నిన్నెందులో సమాధి కమ్మంటున్నాడు? అంటే పిల్లరా, ఎదుగో పంచభూతములున్నవి, పంచభూతములున్నవి పిల్లరా. క్రీస్తు యేసు మరణ సమాధి పునరుత్థానమునకు సాదృశ్యమైనటువంటి సమాధి జరగాలి గనక, సమాధి జరగాలి గనక దీనిలో ఇదిగో నేను సమాధి చేయబడుతున్నప్పుడు, నేను సమాధి చేయబడుతున్నప్పుడు నా పాతదైనటువంటి నా ప్రాచీన స్వభావము సమాధి చేయబడుతుందని నీవు అంతర్లీనంగా మానసిక భావమును కలిగి ఉండాలి. మానసిక భావమును కలిగి ఉండాలి. ఆ తర్వాత తిరిగి లేచేటప్పుడు ఇదిగో క్రీస్తు యేసుదైనటువంటి మనస్సును నేను కలిగి లేస్తున్నాను. ఇక మీదట నా చూపులు క్రీస్తును వలె ఉండాలి, నా మాటలు క్రీస్తును వలె మాట్లాడగలగాలి, నా చేతులు క్రీస్తును వలె, క్రీస్తు చేసినటువంటి క్రియల వలె నేను చేయగలగాలి అనేటువంటి ఆ భావనతో నేను తిరిగి లేవగలగాలి. అలా సమాధి చేయబడి తిరిగి లేవగలిగేటువంటి వెసులుబాటు ఈ పంచభూతములలో ఏ భూతములో నీవు సమాధి చేయబడితే పాసిబుల్ అవుతుంది అనంటే, ఉదాహరణకి పంచభూతములు అంటే మనకు తెలుసు కదండి, ఈ విశాలము, ఈ సూర్యుడు, లేదంటే ఉష్ణము, అవునా, ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు, దీంట్లో దేనిలో సమాధి కాబడి ఈ విధమైనటువంటి భావయుక్తమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండగలుగుతాము అనంటే, స్పేస్ అనుకున్నాం అనుకోండి, ఆల్రెడీ స్పేస్లో రొటీన్ అవుతూనే ఉన్నాం, అక్కడ మనం ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని అనుభూతిని పొందుకునేటువంటి అవకాశం ఉండదు. గాలి అని అనుకున్నాం అనుకోండి, సేమ్ థింగ్, అది కూడా ఎప్పుడు మనం గాలిలోనే ఉంటాం కనుక అక్కడ కూడా పాసిబుల్ అవ్వదు. ఊష్ణము అని అనుకున్నాం అనుకోండి, ఏమంటే ఇంకా అక్కడ సమాధి అయిన తర్వాత లేవటం అనేది ఉండదు కనుక అది పాసిబుల్ అవ్వదు. మట్టిలో అనుకున్నాం అనుకోండి, మట్టిలో పెట్టి పూజ చేసిన తర్వాత లేపే నిన్ను మళ్ళీ తోడి లేపేలేపే నీ శరీరము ఇంకా నేను ప్రకృతిలో ఉండిపోతాను అని అంటుంది, కావున అది కష్టమే. ఇక అవకాశం ఉన్నది ఒకటే ఒకటి, అది నీరు. కనుక దేవుడు నీరుని ఎంచి ఆ నీటిలో నీవు మునగాలి అని అన్నారు. ఎందుకంటే పిల్లలా, ఈ మానసికమైనటువంటి రసాయనిక భావప్రాప్తి కలగటానికి భౌతికమైనటువంటి దానిని నీకు జోడించినప్పుడే అది నీకు ఆ రకమైనటువంటి మారు మనస్సు అనేటువంటి భావన పొందటానికి అవకాశం ఉంటుందని భావించినటువంటి తండ్రి దేవుడు నువ్వెక్కడ చావాలి, నువ్వెక్కడ మరలా జన్మించాలి అని చెప్పాడు అనంటే, చూడండి పిల్లరా, యోహాను సువార్త 3:3 మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 3:3 నుండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని, అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నిశ్చయముగా చెబుతున్నాను అంటే ఇది ఖాయము. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అంటున్నాడు, అంటే ఆల్రెడీ జన్మించినటువంటి వారిని ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట. కొత్తగా జన్మించటం అనంటే ప్రభు మాట అర్థం కానటువంటి అక్కడి భక్తుడు ఏమన్నాడు అనంటే, అయ్యా కొత్తగా జన్మించాలని చెబుతున్నావు, ఇప్పటికే నేను వృద్ధుడను, కొత్తగా జన్మించటం అంటే మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా జన్మించాలా ఏంటి అని అన్నాడు. అంటే ఆయనకు విషయం అర్థం కాలేదు, అందుకే మళ్ళీ కిందికి వెళితే 5వ వచనంలో చెప్తున్నాడు యేసు ప్రభు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నీటి మూలముగా క్రొత్తగా జన్మించాలి, ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించటానికి ఉపయోగించుకోవలసినటువంటి సాధనాలు, ఒకటి నీరు, రెండవది ఆత్మ, మీన్స్ పరిశుద్ధాత్మ. పిల్లరా, అంటే ఎలా అని మనం బాగా ఆలోచిస్తే, మనం ఈ కొలసీ పత్రికను రిమైండ్ చేసుకున్నా,
రోమా పత్రికను రిమైండ్ చేసుకోవాలి, వాంటెడ్ అది అవునా. వాటిని రిమైండ్ చేసుకుని ఈ మాటను మనం అప్లై చేసుకుంటే ప్రిలరా ఏ రకమైనటువంటి భావం అందులో నుండి వస్తున్నది అంటే ఇదిగో నువ్వు సమాధి చేయబడాలి అంటే ఎందులో సమాధి చేయబడాలి అంటే నీటిలో సమాధి చేయబడాలి. రైట్, నీటిలో సమాధి చేయబడుతున్నప్పుడు సమాధి మీన్స్ పాతి పెట్టబడటము, పిల్లరా ఇంకా చంపబడటము అనేటువంటి అర్థం కూడా వస్తుంది. రైట్, ఇప్పుడు నీట మునిగినప్పుడు బాగా ఆలోచించండి, నీట మునిగిన ఆ క్షణములో ఏం జరగాలి అనంటే నీదైన నీదైన లేదా నా మనస్సు అని అంటాం కదా, నా ఆలోచన నీ స్వభావం అనేది వస్తుంది కదా, ఆ నీట మునిగిన ఆ క్షణములో నీ పాతదైనటువంటి మనస్సును ఆ నీటిలోనే వదిలిపెట్టాలి, నీటిలోనే వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి. ప్రిల్లరా మార్పు అనేది గంటల కొద్ది జరిగేది కాదు, మార్పు అనేది క్షణాలలో జరిగేది. తీసుకునే నిర్ణయం కూడా అంటే గంటల కొద్ది తీసుకోవు నిర్ణయం, ఆలోచిస్తావు ఆలోచిస్తావు, నిర్ణయం అనేది క్షణాలలో జరిగిపోతుంది. ప్రిల్లరా మారు మనస్సు అనేది బాప్తిస్వానికి ముందు జరిగే ప్రక్రియ, మారు మనస్సు అనేటువంటిది బాప్తిస్వమునకు ముందు జరిగేటువంటి ప్రక్రియ. అంటే నీదైనటువంటి మనస్సు ఏందో నీకు తెలుసు, క్రీసుదైనటువంటి మనస్సు ఏందో నీకు తెలుసు, ఇవి రెండిని ఈ రెండింటినీ ఆలోచించిన తర్వాత సరిపోల్చుకున్న తర్వాత తేడా ఏంటో గమనించుకున్న తర్వాత ఉత్తమమైనదేంటో తెలుసుకున్న తర్వాత నీకే అనిపిస్తుంది ఛే నా మనసు మంచిది కాదు, క్రీస్తు యేసుదైనటువంటి మనసు ఎంతో ఉత్తమమైనది, ఆ మనసు కలిగి జీవిస్తేనే సమాజానికి శ్రేయస్కరం, నా తండ్రికి ఇష్టము, నా భవిష్యత్తుకు మేలుకరము అని నీకు అర్థమైపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇదిగో నీట మునిగి నీట మునిగి నా తండ్రి ఇదిగో నా మనస్సుని ఇక్కడ పాతి పెడుతున్నాను, నా స్వభావం ఇక్కడ పాతి పెడుతున్నాను, ఇదిగో నాకు నూతనమైనటువంటి మనస్సును అనుగ్రహించింది, ఇదిగో నూతనమైనటువంటి మనసుతో నేను తిరిగి లేవాలి, ఇదిగో నూతనమైనటువంటి మనసుతో ఇక మీదట నీ జీవించబోయేటువంటి జీవితము జీవించాలి అని ఒక మానసిక పరమైనటువంటి ఒప్పందం, ఒప్పందము వాగ్దానము లేదా ప్రమాణము చేయటం అనేది జరగాలి. ఇదంతా ఎప్పుడు జరగాలి, ఎప్పుడు జరగాలంటే ఎట్ ది టైం, ఎప్పుడది ఆ బాప్తిసము తీసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో నీవు నీట మునగగానే నీటి ఇందాక చెప్పినట్టుగా నీట మునగక ముందే మారు మనస్సు అనేటువంటి ఆ సమయంలోనే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి, నీ మనసు ఏందో దేవుని మనసు ఏందో మారవలసింది ఏందో ఇవన్నీ జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేస్తావు, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నీట మునిగిన తర్వాత నీట మునిగినప్పుడు నీట మును ఆ నీటిలోని వెళుతున్నప్పుడు ఆ ఇందులో పాతి పెట్టవలసింది ఏంది అనేది నువ్వు ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఇందులో పాతి పెట్టవలసింది ఏంది, నా పాతదైన మనస్సును అని నువ్వు నీట మునిగినప్పుడు ఆ క్షణంలో దాన్ని అక్కడ పాతి పెట్టాలండి. మళ్ళీ నీటిలో నుండి లేస్తావు, ఎప్పుడు లేస్తావు, క్షణాలలో లేచేస్తావు, మళ్ళీ ఆ లేచేటప్పుడు ఆ లేచే ఆ మరుక్షణంలో నీవు క్రీస్తుదైనటువంటి మనసుతో తిరిగి లేవాలి. ఇక నా మనస్సు అనేటువంటి దానికి చోటు ఉండకూడదు. ఇది పునరుత్థానం ప్రియులరా, దీన్ని మొదటి పునరుత్థానము అని అంటారు, దీన్నే మొదటి పునరుత్థానము, క్రొత్తగా జన్మించటము, క్రొత్తగా జన్మించటం. ఇది బాప్తిస్వము అనగానేమి అనేటువంటి ప్రశ్నకి సరి అయినటువంటి నిర్వచనం. బాప్తిస్వం అంటే ఏంటిది, బాప్తిస్వము అనేటువంటి పదం అనుకున్నటువంటి అర్థం ఏంటి, సమాధి చేయబడాలి. రైట్, ఇప్పుడు ఏది సమాధి చేయబడాలి, మనస్సు, పాపదైన మనస్సు లేదా స్వభావం, అవునా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వర్డ్స్ ఏమున్నా కూడా వాటి యొక్క భావం ఒకటే. రైట్, ఎందులో సమాధి చేయబడాలి, నీతిలో, నీతిలో
సమాధి చేయబడాలి. సమాధి అంటే దాని అర్థం ఏంటండి? కంప్లీట్ గా కవర్ చేయటం కదా, కంప్లీట్ గా కవర్ చేయటం. చెంబులోని నీళ్లు నీ వేళ్ళ కంటించుకొని ఇలా అన్నాం అనుకోండి, ఎక్కడ సమాధి అవుతాం? నో, నెవర్. అదే ఈ సమాధి ఇప్పుడు తప్పు, ఇదైనా సమాధి అవుతుందా? అవ్వదు, చల్లగా తగ్గుతాయి అంతే. ప్రిల్లరా, సమాధి చేయబడాలి నీటిలో. ఆ నీటిలో నుండి తిరిగి లేవాలి. ఎలా? ఒక కొత్తదైన మొక్క చిగిరించినట్లుగా నీలో క్రీస్తు యేసుదైనటువంటి మనసు చిగిరించాలి. ఇక ఆ తర్వాత ఎదగాలి, అవునా? ఆ తర్వాత ఎదిగిన దాని ఫలాలను ఇవ్వాలి. ఇది బాప్తిస్మము అనగానే అనేటటువంటి నిర్వచనం. రైట్, ఈ బాప్తిస్మం వలన కలిగేటువంటి లాభాలేంటి? ప్రిల్లరా, చెప్పుకోవడానికి ముఖ్యమైన మూడు లాభాలున్నాయి. ముఖ్యమైన మూడు లాభాలున్నాయి. ఏమిటా లాభాలు అని ప్రశ్నించి బైబిల్ని మనం పరిశోధించగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 22:16 మనం చూడగలిగినట్లయితే, ప్రిల్లరా, దమస్కు వెళుతున్నటువంటి పౌలు మధ్యలో క్రీస్తు యేసు చేత పట్టబడి మరి దమస్కులో ఉన్నటువంటి అననీయుడికి తీసుకుపోబడతాడు. అక్కడ అననీయ పౌలుకి కావలసినటువంటి మాటలన్నీ చెప్పి జ్ఞానోదయమును కలిగించి, అప్పుడు పౌలుతో ఒక మాట అంటున్నాడండి అననీయ గారు. ఏమంటున్నారు చూడండి, అపోస్తల కార్యములు 22:16. నీవు తడవు చేయుట ఎందుకు? తడవు చేయుట ఎందుకు? తడవు చేయుట ఎందుకు అని అంటున్నాడంటే, తడవు అంటే ఆలస్యం చేయుట ఎందుకు అంటే, ఆలస్యము అమృతం అంటాం మనం అప్పుడప్పుడు, కానీ అదే ఆలస్యం విషం కూడా అవుతుంది. అయితే ఇక్కడ తడవు చేయుట ఎందుకు అని అంటున్నాడు అనంటే, ఇక్కడ విషకరమైనదేదో ఉంటుంది అని. ఇక్కడ అమృతం లేదు, ఇక్కడ తడవుకి అమృతం లేదు, ఇక్కడ విషం ఉంది. కనుక నువ్వు తొందరపడాలి. తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. అది అంటే బాప్తిస్మం పొందుకోవటం మూలంగా ఏమి కడిగి వేయబడుతున్నాయి? పాపములు కడిగి వేయబడతాయి. అంటే బాప్తిస్మం పొందుకోవటం మూలంగా మొట్టమొదటగా కలిగేటువంటి లాభం ఏంటంటే, లేదా ఉపయోగం ఏంటంటే, పాపములు కడిగి వేయబడతాయి. ఇట్ మీన్స్ పాపములు తీసివేయబడతాయి. అవునా? పాపములు తీసివేయబడతాయి. నెక్స్ట్, అపొస్తల కార్యములు నెక్స్ట్ అదే పుస్తకము 2:38 చూసుకోగలిగినట్లయితే, అపొస్తల కార్యములు 2:38 పేతురు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. ఇక్కడ ఒక పాయింట్ని మనం గమనించాలండి. పేతురు గారు ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి బాప్తిస్మమును గూర్చినటువంటి ప్రస్తావన ఆయనే తీసుకొస్తున్నాడా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఈయన ప్రసంగం చేసిన తర్వాత జనులు హృదయమునందు నొచ్చుకొని, అయితే మేమేమి చేయాలి, యేసును చంపాం, ఓకే, మేము పాపులం అయ్యాం, ఒప్పుకుంటున్నాం, అయితే ఇప్పుడు ఇప్పుడు తర్వాత ఏం చేయాలి మేము? ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగినప్పుడు, అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారు? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏం పొందాలంటున్నాడండి? మారు మనస్సు పొందండి అని అంటారు. ఒక యవనస్తులు వస్తాడు వాళ్ళ తండ్రిని తీసుకొని, అయ్యా నాకు పెళ్లి చేయాలి చేస్తావా అని అంటారు. అదేంటి బ్రదర్, మీ పాస్టర్ గారు లేరా అంటే,
ఆయన ఎప్పుడో ఉన్నాడు మానేసిండు, ఇప్పుడు ఎవరు రావట్లేదు. క్రైస్తవ ఆచార ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే నువ్వు బాప్తిజం తీసుకున్నావా? బాప్తిజం బాప్తిజం అంటే నాకు ఎవరు చెప్పలేదు అని, అంటే బాప్తిజం అంటేనే తెలవదు. మరి బ్రదర్ బాప్తిజం తీసుకుంటేనే మరి మ్యారేజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు, ఎందుకంటే ఇది బైబుల్ రూల్ కాదు, బాప్తిజం తీసుకుంటే మ్యారేజ్ చేయాలి అనేటువంటి బైబుల్ రూల్ కాదు, కానీ ఇండియన్ యాక్ట్. ఇండియన్ యాక్ట్ దాన్ని కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే నువ్వు బాప్తిజం తీసుకుంటేనే మరి బాప్తిజం మ్యారేజ్ చేయటం అనేది జరుగుతుంది అని అన్నప్పుడు, బాప్తిజం అంటే మరి ఏం చేయమంటారు, ఏం చేయాలి అని అంట. అంటే బాప్తిజం అంటే నాయన మరి ఇలా నీటిలో మునిగి లేవటం అనేటువంటి ఒక కార్యం చేయవలసి ఉంటుంది, అది మార్మనస్సు పొందుకొని చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అని అన్నప్పుడు, ఈ మార్మనస్సు అనేది పెద్ద గ్రహింపులోకి రాదు. నీటి మునిగి నీటి నుంచి లేవటం కదా, మరి మీరు ఇవ్వండి ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి అనట. అంటే ఇక్కడ అసలు మారు మనసు అనేదే ఉండదు. కానీ మీరు గమనించండి, సోకాల్డ్ చర్చెస్లలో జరుగుతున్నటువంటి మ్యారేజ్లలో పిల్లరా అసలు ఈ మారు మనస్సు, ఈ బాప్తిస్మము, ఇవన్నీ దేనికోసము, ఇవన్నీ దేనికోసము ఇప్పుడు ఆలోచిస్తున్నాం మనం. దాన్ని ఇదంతా ఆలోచన ఉండదండి, ఇదంతా ఆలోచన ఉండదు. ఏం ఆలోచన లేకుండానే రైట్, నాకు పెళ్లి కావాలంటాడు, ఆ పెళ్లి కావాలంటే బాప్తిజం తీసుకోవాలా, అయితే ఇచ్చేయంటాడు. అంటే పెళ్లి కావాలంటే బాప్తిజం తీసుకోవాలా, అయితే ఇచ్చేయాలంటాడు. వీడికి మారు మనసు ఎక్కడదండి? అయినా రాజీపడి మరి అయ్యగారులు ఇక కాదు అంటే ఇతరుతో ఇతరుతోటే రిలేషన్ కట్ అయిపోతుంది అనేటువంటి బాధ కావునా, మరి పెళ్లి చేసినందుకు వచ్చే కట్నం రాకుండా పోతుంది అనేటువంటి బాధ కావునా, ఇంకా రకరకాలైనటువంటి విషయాలు లింకప్ అయి ఉంటాయి చేస్తాడు. అంటే అప్పటికి అప్పుడు తన బాధ్యతకు తాను చెప్పాల్సిన మాట నాలుగు మాటలు ఏవో చెప్పేస్తాడు పాస్టర్ గారు. కానీ అంత పాస్టర్ ఇతనికి ఎందుకు రిసీవ్ అవుతాయి? అసలు ఆయనకి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని ఎప్పుడు కాపురం చేద్దాం ఈ ఆలోచన ఉంటుంది, ఈ యావ ఉంటుందే తప్పితే కావునా. రిలాక్స్డ్గా ఆ మాటలు విని ఆలోచించి నిజంగా ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ మారు మనసు పొందుకునేటువంటి ఆ పరిస్థితులు అప్పుడు ఎలా ఏముంటాయండి? ఉండవు. ఆ మూడే వేరు కావునా, ఆ మూడే వేరు పిల్లరా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము, మళ్ళీ రిపీట్ చేశాడండి, మారు మనసు పొంది దేనికోసం అంటున్నాడు చూడండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వము పొందుడి. దేనికోసం బాప్తిస్వం పొందాలన్నాడు? పాప క్షమాపణ నిమిత్తము. అంటే నువ్వు బాప్తిస్వం తీసుకోవటం మూలంగా మొట్టమొదట కలిగేటువంటి లాభం ఏంటంటే, అక్కడ అననీయ చెప్పిన దాన్ని బట్టి అయినా, ఇక్కడ పేతురుగారు చెబుతున్నటువంటి దాన్ని బట్టి అయినా పాప క్షమాపణ కలుగుతుంది. అది మొదటి అడ్వాంటేజ్ అనమాట. రైట్, వెంటనే సెకండ్ అడ్వాంటేజ్ చెప్తున్నాడు, నువ్వెప్పుడైతే పాప క్షమాపణ నొందుతావో అప్పుడు నీ హృదయం పరిశుద్ధము అవుతుంది. నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధమైనది అవుతుందో అప్పుడు నీ హృదయములోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు అంటున్నాడు. చూడకుండా ఏమంటున్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటావు. ఎప్పుడు పొందుకుంటావు? ఎప్పుడు పొందుకుంటావు? మారు మనసు పొంది బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటావో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ వరము పొందుకుంటావు. ఇది కొందరిక అందరిక అంటే కింద చూడండి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీకును మీ పిల్లలకు అంటే ఇశ్రాయేలులందరికీ అనమాట, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అంటే అన్యులకు కూడా అని దాని అర్థం. దూరస్తులందరికీ అనగా ప్రభు అయినటువంటి మన దేవుడు తన యొద్దకు సువార్త ద్వారా పిలిచిన వారందరికీ చెందును. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును ఎప్పుడు పొందుకుంటారు? బాప్తిస్మము తీసుకున్న మరుక్షణమే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకుంటారు. రైట్, ఈ వరం, ఈ పరిశుద్ధాత్మ వరం
బాప్తిజం తీసుకున్న తర్వాత పొందుకుంటానే, పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఈ వరము, అంటే పరిశుద్ధాత్మ వరం మీన్స్ పరిశుద్ధాత్మ మన ఎదుకు వచ్చేస్తున్నాడు కదా, మరి ఎంతకాలం ఉంటాడు మనతో పాటుగా? మనలోని ఆ మనస్సు చెదరనంత వరకు ఉంటాడు. నీ మనసు చెదిరిందా అని వేక చేస్తాడు. నీ మనసు నిఖరంగా ఉంటుందా అని నీతోటే ఉంటాడు. అంటే నీ మనసు చెదరనంత వరకు, అంటే నువ్వు బ్రతికున్నంత వరకు నీతో పాటు ఉంటాడు. ఇక ఆయన వెళ్ళటం మరలా రావటం అనేది జరగదు. ఇక ఆయన వెళ్ళిపోవటం మరలా కుమ్మరించబడటం అనేది ఉండదు. బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు వస్తాడు. నీ యొద్దకు వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు? నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అవును, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నిన్ను సంపూర్ణునిగా చేస్తాడు. గమ్యము చేరేంత వరకు నీకు తోడై ఉంటాడు. నీ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు నీకు సహాయము చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ వలన అనేటువంటి ఉపయోగం. రైట్, మొదటి ఉపయోగం ఏంటండి? పాపక్షమాపణ. రెండవది పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకుంటాం. రైట్, ఇక మూడవది ఏంటంటే ఎప్పుడైతే మనం మారు మనసు, ఎప్పుడైతే మనము పాపక్షమాపణ బాప్తిసం తీసుకుంటామో అప్పుడు పాపక్షమాపణ పొందుకుంటాము. ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుకుంటామో అప్పుడు పరిశుద్ధులమవుతాము. ఎప్పుడైతే పరిశుద్ధులమవుతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మన యొద్దకి, మనలోనికి వచ్చేస్తాడు. రైట్, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేస్తాడో ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అనంటే రక్షణలోనికి నడిపిస్తాడు. ఆ విషయాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నమ్మి బాప్తిస్వము పొందినవాడు రక్షింపబడును. ఏమన్నాడండి? నమ్మి బాప్తిస్వము పొందినవాడు రక్షింపబడును. ఇది ఏ రక్షణ? ఏ రక్షణ పిల్లారా? శరీర రక్షణ, ఆత్మరక్షణ. ఆత్మరక్షణ, గుడ్. రక్షింపబడును అంటే నిత్య జీవులోనికి ప్రవేశిస్తావు అని అర్థం. రైట్, అంటే మొదటి ఉపయోగము పాపక్షమాపణ, రెండవ ఉపయోగము పరిశుద్ధాత్మవరము, మూడవ ఉపయోగము రక్షణ. అయితే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉన్నాయి. నువ్వు బాప్తిసం పొందుకోకపోతే పరిశుద్ధుడు కాలేవు, పరిశుద్ధుడు కాకపోతే పరిశుద్ధాత్ముడు రాలేడు, పరిశుద్ధాత్ముడు రాకపోతే నువ్వు రక్షణలోనికి వెళ్ళలేదు. రిలేటెడ్ మ్యాటర్ అనమాట ఇదంతా. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధమవుతావు, లేదా పాపక్షమాపణ ఉంటే పరిశుద్ధమవుతావు. పరిశుద్ధమైతేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తేనే నీవు రక్షణలోనికి నడిపించబడతావు. ఇవి బాప్తిసం తీసుకోవటం మూలంగా కలిగేటువంటి లాభాలు. ఇదంతా తెలియనటువంటి వాడు నాకు పెళ్లి అయ్యాని వచ్చి బాప్తిసం ఇతే ఇయ్యి అని తీసుకున్నాడు, ఎలా తీసుకుంటాడు చెప్పండి ఇప్పుడు వాడు? వాడు ఎలా తీసుకుంటాడు? ఈ రకమైనటువంటి ఆంతరంగిక భావప్రాప్తి వాటిలో ఎక్కడ కలుగుతుందండి? కలగదు. ప్రియులు, వాడికి ఎలా ఉంటుందంటే మంచి షవర్ కిందికి వెళ్ళి స్నానం చేసినట్టుగా ఉంటుంది, లేదంటే ఈత కొరండుకి వెళ్ళి జలకాలాట ఆడినట్టుగా ఉంటుంది. అవునా? అందుకే దేవుడు హెచ్చరిక చేశాడు కూడా. ఏమని హెచ్చరిక చేశాడు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం మనం చూడగలిగినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్వము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదో. నీట మునుగుతున్నావంటే స్నానం చేస్తున్నానని అనుకోకునేవు, స్నానం చేస్తున్నానని అనుకోకు. పిల్లరా,
శరీర మాలిన్యము తీసివేట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన అంటే మంచి ప్రసన్న వదనము కలిగినటువంటి మనస్సు, తొందరపాటు ఏమి లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా, అవునా, ఎవరి బలవంతంతోటో కాకుండా, ఎవరి కోసమో కాకుండా, నీకు నీవుగా నీకు నీవుగా, ఇదిగో నీదైనటువంటి మనస్సుతో జీవించటం మూలంగా కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోవాలి. క్రీసు యేసుదైనటువంటి మనసు కలిగి జీవిస్తే కలిగేటువంటి మంచి పరిణామాలేంటో తెలుసుకోగలగాలి. ఆ నిర్ణయం అనేది నీకు నీవుగా తీసుకోగలగాలి. నిర్మలమైన రైట్ మనస్సాక్షి అంటే పిల్లరా, నిజముగా ఇక్కడ మారుతున్నానా లేదా మారుతున్నట్లుగా నటిస్తున్నానా? క్యూలు కడతారండి బ్యాటింగ్ తీసుకునేటప్పుడు, అయ్యగారు ముస్తూ ఉంటాడు లేపుతూ ఉంటాడు, అవునా రైట్. నువ్వు బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటున్నావా? తీసుకోవాలనుకుంటున్నా. మారు మనసు పొందుకున్నావా? పొందుకున్నానంటాడు. పొందుకున్నానని తాను అంటాడే గాని పొందుకున్నాడనడానికి రుజువు తనకేం కనపడుతుందండి ఇచ్చేవాడికి? ఇక్కడేం కనపడదు. కనుక ఇది నీకు సంబంధించినటువంటి మ్యాటర్. అందుకే ఏమంటుందంటే నీ మనస్సాక్షితో నువ్వు ఒకసారి సరిచూసుకో. నీ మనస్సాక్షి నీకు చెబుతుంది నిజంగా నువ్వు మారావో మారినట్లుగా నటిస్తున్నావు, నిజంగా నువ్వు మారావో మారినట్లుగా నటిస్తున్నావో నీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరము. ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నావు ఇప్పుడు? దేవా నిజముగా చెబుతున్నాను, నా పాతదైనటువంటి మనస్సును విడిచిపెడుతున్నాను తండ్రి, ఇదిగో క్రీసు యేసుదైనటువంటి మనసును నేను కలిగి సంపాదించుకుంటున్నాను, పొందుకుంటున్నాను. ఇక మీదట జీవించేటువంటి జీవితం క్రీస్తును పోలిన జీవితమై ఉంటుంది. ఇది క్రీస్తు వల్లే మాట్లాడుతాను, క్రీస్తు వల్లే కార్యాలు చేస్తాను అని నువ్వు మాట ఇస్తున్నావు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల ఒక ఒడంబడిక. ఏం ఒడంబడిక? ఇది ఇలా జీవిస్తానని నువ్వు అంటున్నావు, అయితే ఇలా జీవిస్తే నీకు రక్షణ ఇస్తానని ఆయన అంటున్నాడు. ఇలా జీవించినందుకు నీకు రక్షణ ఇస్తానని ఆయన అంటున్నాడు. జీవిస్తానని నువ్వు మాటిస్తున్నావు, జీవిస్తే దానికి తగిన ఫలితము రక్షణ అనేటువంటి ఫలితాన్ని ఇస్తానని తాను చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతున్నది? ఒడంబడిక. అవునా, జీవిస్తాను అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు పిల్లరా. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. కనుక పిల్లరా, నీట మునిగినప్పుడు నేనేదో నీళ్ళల్లోకి దిగాను స్నానం చేశాను అని చెప్పేసి అనుకోకూడదు. ఏం జరగాలి? నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరము. అది లేకుండా నువ్వు ఎన్నిసార్లు నీట మునిగినా నీకు ప్రయోజనమేమీ ఉండదు. నీ మనస్సాక్షి అనేటువంటి ఆ ప్రత్యుత్తరము లేకుండా నీవు నీట మునిగితే నీకు ప్రయోజనము ఉండదు. ఈ దృష్టిలో పెట్టుకుని నీవు నీట మునగాలి, నీ మనస్సును సమాధి చేయాలి, తిరిగి తీసి మనస్సును పొందుకోవాలి. ఇది బాప్తిస్మం. బాప్తిస్మం వలనైనటువంటి కలిగే ప్రయోగాలు. అవునా, ఆ బాప్తిస్మము పొందుకునేటప్పుడు వాస్తవికంగా జరగవలసినటువంటి కార్యాచరణ ఏంటంటే, ఇదిగో నీవు నీ స్నానాన్ని చేసి స్నానం చేయటానికి వెళ్ళినట్లుగా ఆ నీటిలోనికి నీవు వెళ్ళకూడదు. ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడవుగా నీవు ఆ నీటిలోనికి వెళ్ళాలి. ఇది బాప్తిజం గురించినటువంటి సమాచారం. రైట్, అయితే ఇందులో ఇప్పటి వరకు మనకు కనబడుతున్నదంతా కూడా సమాధి చేయబడటం అంటే నువ్వు నీటిలో సమాధి చేయబడాలి అనేటువంటి విషయం ఫేర్గా మనకు అర్థమైపోయింది. అవును, నీటిలో సమాధి చేయబడాలి. అయితే ఈ నీరును ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే పిల్లరా, నీరు అనేటువంటిది పంచభూతాలలో ఒకటి. పంచభూతాలు, భూతము అంటే ఆత్మ,
పంచభూతాలంటే ఐదు ఆత్మలు, పంచభూతముల సమ్మేళనమే ప్రకృతి. నీరు అనేటువంటిది ఒక దేవదూత, నీరు అనేటువంటిది ఒక దేవదూత. నీవు నీటిలో మునిగి తిరిగి లేచేటప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నావు ఇందాక? పాత మనసును విడిచిపెట్టి కొత్త మనసుతో తిరిగి లేస్తున్నావని చెప్పుకున్నావు. అయితే నీవు నిజంగా నీ పాత మనసును విడిచిపెట్టావో లేదో, కొత్త మనస్సును నీవు ధరించుకున్నావో లేదో రేపొద్దున నిజంగా ఏదో పెళ్లి కోసమో లేదా ఎవరి కోసమో నటించి నీవు నీట మునిగావా? నిజముగానే మారు మనసు పొంది దాని భావానుసారముగా నీవు నీట మునిగి తిరిగి లేచావా లేదా అనేటువంటిది రేపు తీర్పు తీర్చబోయేటువంటి ఆ ప్రభు ఆ మహాసింహాసనమునందు ఆసీనుడై ఉన్నప్పుడు నిన్ను గురించి సాక్ష్యమిచ్చేది ఎవరో కాదు, ఈ జలముల దూత. నువ్వు నీట మునిగినప్పుడు ఏ కాన్సెప్ట్, ఏ మైండ్తో నువ్వు నీట మునిగావా చెప్తుంది? నువ్వు పరిపూర్ణమైనటువంటి మారు మనసుతో నువ్వు నీట మునిగావా? ఆఫ్ మైండ్తో నువ్వు నీట మునిగావా? అసలు సెన్స్లెస్తోటే నీట మునిగావా? ఆ నీరు నీకు నిన్ను గురించి దేవునికి లేదా ప్రభువుకి చెబుతుంది. అందుకే నీటిని ఎంచుకున్నాడు. అయితే పిల్లరా, ఇలా నీట మునగవలసి ఉండగా దురదృష్టవశాత్ ఏంటంటే, నీటి మూలముగా జన్మించాలని అన్నాడు కాని నీట మును అని ఎక్కడన్నాడు? అని వాక్యమును పై పైన చదివి నీటి మూలముగా అన్నాడు గనక ఆ నీరును నీ మీద చిలకరించామనుకో నీటి మూలంగా అవుతుందా లేదా? నీటి మూలంగానే అవుతుంది. ఆ నీరును తీసుకుని నసల మీద గుర్తుపెట్టామనుకోండి నీటి మూలముగా అవుతుందా లేదా? నీటి మూలముగా అవుతుంది. అని వీరికి వీరుగా సిద్ధాంతాలను సృష్టీకరించుకొని ఏదైనా బాప్తిస్వమే కదా అని దానికలా సమాధాన పడిపోతున్నారు. పిల్లలు దానికలా సమాధాన పడిపోతున్నారు. ఏదైనా బాప్తిస్వమేనా? ఏదైనా బాప్తిస్వమేనంటే పర్టికులర్ గా నీటి మూలముగా అని ఎందుకంటాడు? పర్టికులర్ గా బాప్తిస్వమనగా సమాధి చేయబడటము అని ఎందుకంటాడు? సమాధి చేయబడటం అని ఎందుకంటాడు? నీటి మూలముగానే కానీ నీటి మూలముగా ఏం జరగాలి? సమాధి చేయబడాలి. మరి చిలకరింపులో సమాధి ఎక్కడుంది? సిలువ గుర్తులో సమాధి ఎక్కడుంది? ఇంకొంతమంది జెండా కిందిగినా సమాధి అనట. కొంచెం అర్థం ఉండాలి, మాట్లాడేటువంటి మాటకి అర్థం ఉండాలి. ప్రిల్లరా, ఈ అలసత్వం ఈ సోమరితనం ఎక్కడి నుండో రాలేదు, పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది. ప్రతిదీ దిగుమతి అయ్యేది అక్కడి నుండేనండి. మేలులు అక్కడి నుండే దిగుమతి అయ్యాయి, భయంకరమైన కీడులు కూడా అక్కడి నుండే దిగుమతి అయ్యాయి. పాశ్చాత్య దేశాలలో ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి అండి, వింటర్ సీజన్ వచ్చేసరికి నీరు ఈ ప్రతి చోట కూడా గడగట్టిపోతుంది, ఐస్ బ్రిక్స్ గా మారిపోతుంది. అక్కడ నీటి మునగటానికి ఇలాంటి కొల్లేరులు సరస్సులు దొరకటం కష్టంగా ఉంటుంది. పైగా గడ్డ కట్టబడినటువంటి పరిస్థితి కనుక ఆ నీటిలో మునగటం అంటే ఇంకా సాహసమే, ఏమండి సాహసమే. అలా సరళమైనటువంటి నీరు దొరకటం కష్టం. రెండవది ఏంటంటే అంత దూరము వెళ్ళి ఆ చలిలో ఆ రకంగా నీట మునగటం మరింత కష్టం. బద్ధకస్తులైనటువంటి వారు నీటి మూలముగా అన్నారు కదా అని చెప్పి, అంటే వీరికి వీరు సమాధాన పరచుకోవటం అనమాట, నీటి మూలముగా అని చెప్పి ఈ చిలకరించటం అనేటువంటి దాన్ని ఒకటి తొరింపు చేశారు. తొరింపు, తొరింపు అంటే తెలిసేదండి, ఏదో అడ్జస్ట్ అవటం, అడ్జస్ట్ అవటం. పిల్లరా, అలా అడ్జస్ట్ అవుతూ వచ్చారని చెప్తే అది బాప్తిస్వము కానే కాదు. కనుక మీలో ఎవరైనా బాప్తిస్వం పొందుకున్నామని మీరు అనుకుంటే ఎలాంటి బాప్తిస్వం పొందుకున్నారో ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఉంది. బాప్తిస్వం అనగా ఏం చెప్పాడు? మీ నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం.
ఇప్పుడు మీ మనస్సాక్షి మీకు చెప్తుంది ఎలాంటి బాప్తిసం పొందుకున్నారు, నిజంగా మీరు నీటిలో పాతి పెట్టబడ్డారా, చిలకరించి పొందుకున్నారా, జెండా కింద నుండి ఈగారా? జెండా కింద నుండి ఈగారనుకోండి అది చెల్లదు. చిలకరింపు పొందుకున్నారనుకోండి అస్సలు చెల్లదు. శిలో గుర్తు పెట్టుకున్నారనుకోండి బుట్టదాకలే. ఇవేవి చల్లవండి, నీటిలో సమాధి చేయబడితేనే చెల్లుతుంది. ఏమండి ఇన్ని రకాలైనటువంటి బాప్తిసాలు ఉండవు. బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాడు బైబుల్లో? ఎఫెసీయుల రాసిన పత్రిక 4:5 ఎఫెసీయుల రాసినటువంటి పత్రిక 4:5 ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్వము ఒక్కటే, బాప్తిస్వము ఒక్కటే. అంటే మనకున్న దేవుడు ఒకడు, ప్రభువు ఒకడు, పరిశుద్ధాత్మ ఒకడు, బైబుల్ ఒకటి, అయినప్పుడు చెప్పిన బాప్తిస్వము ఒక్కటే అయి ఉంటుంది. ఒకటే కనుక తీసుకునేటువంటి బాప్తిసాలు ఒకటిగానే ఉండాలి. రైట్. ఆ రోజులలో యోహాను గారు బాప్తిసాలు ఇచ్చారు, యేసు ప్రభుల వారు కూడా బాప్తిసాలు ఇచ్చారు, అపోస్తలులను బాప్తిసాలు ఇచ్చారు. ఎలా ఇచ్చారు వారు అని చరిత్రను ఒకసారి రివైండ్ చేస్తే చూడండి పిల్లరా, యోహాను సువార్త 3:3 22వ వచనంలో నుండి మనం చూసుకున్నట్టయితే, యోహాను సువార్త 3:22 నుండి అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసం ఇచ్చుచు ఉండెను. యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? యూదయకు వచ్చి బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. అసలు యూదయలో ఎక్కడికి వచ్చాడు? అది పాయింట్ మళ్ళీ. యూదయలో ఎక్కడికి వచ్చాడు అంటే సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక, యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. యోహాను అక్కడే బాప్తిసం ఇచ్చాడట, యేసు ప్రభుల వారు కూడా అక్కడే బాప్తిసం ఇచ్చారట. ఎక్కడ? ఐనోన్ అనేటువంటి స్థలములో. అక్కడే ఎందుకు ఇచ్చారట? అక్కడే నీళ్లు విస్తారముగా ఉన్నవి గనక. బాప్తిసం ఇవ్వటానికి విస్తారమైన నీళ్ళు అవసరమా? అవును. పాతి పెట్టబడాలంటే పాతి పెట్టడానికి సరిపోయేటువంటి విస్తార జలములు ఉండాలి. చిలకరించడానికి విస్తారం అవసరా అండి? చిలకరించడానికి విస్తారం అవసరమా? మామిడాకు తీసుకుని లానిస్తే దానికి ఏమండి తలిగే రెండు చుక్కలు తాగిన చాలు, రెండు చుక్కలు చాలు చిలకరించడానికి. అవునా? మరి విస్తారం ఎప్పుడు అవసరం? మునగటానికి విస్తారము అవసరం. కనుక పిల్లరా, వీరు బాప్తిజం తీసుకోవడానికి ఎంచుకున్న స్థలం ఏంటంటే విస్తారమైనటువంటి జలములు ఎక్కడ ఉన్నాయో అక్కడే వీరు బాప్తిసము ఇచ్చారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతున్నది, విస్తారమైనటువంటి జలములను ఎందుకు ఎంచుకున్నారు అంటే సమాధి చేయబట్టడానికి సరిపోయేంత వాటరు ఉండాలి కనుక. రైట్. ఇంకొక చరిత్ర ఏంటంటే ఇథియోపియా దేశపు గిడ్డంగుల శాఖ మంత్రి నపూంసకుడు ఎరుషలేము దేవాలయానికి పండుగకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో రథంలో వెళుతున్నాడు. యెషయా గ్రంథంలోని ఒక సందర్భాన్ని చదువుకుంటూ వెళుతున్నాడు. అప్పుడు ఫిలిప్పు అనేటువంటి బోధకుడు ఆ మంత్రిని, మినిస్టర్ను కలుసుకొని సువార్త చెప్పాడు. వాళ్ళ ఇద్దరి మధ్యలో డిస్కషన్ బాగా అయింది. సరే, మెటుకి చివరికి ఈయన సువార్త చెప్పాడు. ఆయన సువార్త అర్థమైంది, దాని పరమార్థం అర్థమైంది. వీరు ఇలా సువార్త ఈయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఇలా జర్నీ జరుగుతూనే ఉంది. వీరు వెళుతుండగా యాదృచ్ఛికంగా ఏం జరిగిందో చూడండి. ప్రిల్లరా, బాప్తిసం తీసుకునేటప్పుడు చాలా మంది ఎవరైనా ఒకరు వచ్చి అయ్యా నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు అనుకోండి. అప్పుడు సదరు అయ్యగారు ఏమంటారంటే, ఇదిగో ఫలాని క్రిస్మస్కి ఫలాని దేశం నుండి పెద్దయ్య గారు వస్తారు, అప్పుడు
మరి చాలా మంది పేర్లు ఇచ్చారు బ్యాప్తిజం తీసుకోవడానికి, అందులో నువ్వు అక్కడివి, అందరికీ కలిపి ఒకేసారి ఇస్తారు, అప్పుడు వీడియో కూడా తీస్తారు. కనుక మీరు అప్పటి వరకు సిద్ధపడి ఉండండి, కనిపెట్టుకుని ఉండండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే బాప్తిజం తీసుకోవడానికి ఒక టైం పెట్టడం, అవునా? అప్పుడు అందరు కలిసి ఆర్భాటంతో, అవునా, ఆ రకంగా బాప్తిజం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వీరి విషయంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఒకసారి గమనించండి. చూడండి, అపొస్తలుల కార్యములు ఎనిమిదో అధ్యాయం 36వ వచనంలో నుండి మనం గమనించినట్లయితే, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి, వారు త్రోవలో ప్రిలరా, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సెంటెన్స్ కు ముందు ఇందాక నేను చెప్పిందంతా జరిగింది. ఏంటిది, మినిస్టర్ గారు దేవాలయానికి రావటం, తిరిగి రిటర్న్ జర్నీలో ఉండటం, అప్పుడు యశగ్రంథాన్ని చదవటం అంతా జరుగుతుంది. అప్పుడు పిలుపు గారు వెళ్లి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా వీళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంది. యాదృచ్ఛికంగా నీళ్లున్న ఒక చోటికి వీళ్ళ రథం వచ్చేసింది. అప్పుడు నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగేను. బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగేను. పిల్లరా, అంటే బాప్తిసం కావాలని ఆయన తీసుకునేవాడు అడుగుతున్నాడా, ఇచ్చేవాడు ఫోర్స్ చేస్తున్నాడా? నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు బాప్తిసం తీసుకో అని ఎంబడబడ్డావు అనుకో, ఈయన జీరపురుగు వెళ్ళినట్టు ఊరికే విడిచిపెట్టట్లేడు, ఈ ఏదో ఒకసారి తీసుకున్నావు అనుకో ఈ రోజు తప్పుతుంది, అయితే ఇయ్య ఎప్పుడు ఇయ్యనట. అందులో మారు మనసు ఉంటుందా? ఉండదు. నిజంగా మారు మనసు వస్తే వాడే వెంటబడతాడు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటో వాడు గుర్తిస్తాడు గనక, అవసరత ఏంటో వాడు తెలుసుకుంటాడు గనక, వాడే బాప్తిసం ఇయ్యయ్యా ఇయ్యయ్యా అని వాడు వెంటబడతాడు. అందుకే పేతురు ప్రసంగం చేసినప్పుడు మేమేమి చేయాలి అని వారన్నారు. ఇది ఫిలిప్పు ప్రసంగం చేసినప్పుడు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏమని ఏం అడిగాడు. అడగగానే వీరిద్దరు ఏం చేశారు చూడండి, వీరిద్దరు ఏం చేశారు, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం ఇవ్వటానికి ఎక్కడికి దిగారట, నీళ్లలోనికి దిగిరి. ఎందుకు ఈయన రథంలో ఉండగానే చెంపులో ఈయన తీసుకురావచ్చు కదా, అలా కూడా చిలకరింపు అనుకుంటే మంత్రి రథంలోనే ఉండొచ్చు, చెంపు కూడా అవసరం లేదు. ఈయన ఈయన అలా దిగి ఇలా చేయాలి, అలా ముంచి ఇలా తీసుకొచ్చి ఇలా అంటే అయిపోయింది. కానీ కాకుండా ఏం చేశారంటే ఇద్దరు కలిసి నీళ్లలోనికి దిగిరి అంటే మనకి ఏమర్థమవుతుంది, దిగవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మనగాలి గనక దిగారు. ఇకపోతే ఈయన సువార్త చెప్పగానే అంత వేగిరంగైన బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎంతైనా మినిస్టర్ కదా, ఏమండి ఇంటికి వెళ్ళి మంచి మరి దర్బార్లో అనౌన్స్ చేసుకుని అందరిని పిలిపించుకొని అంగు ఆర్భాటముతో విందు వినోదాలతో పండగతో బాప్తిసం తీసుకోవచ్చు కదా ఆయన, అంత సింపుల్గా ఆ సింగిల్ పర్సన్ తోటి ఆ ఏకాంతంలో అంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏమండి మీరు ఆలోచించాలి. ఇది మనసులో పెట్టుకోండి, క్లారిఫికేషన్ మీకు ముందు వస్తుంది. రైట్, నీళ్లలోనికి దిగిరి, అప్పుడు వారు అప్పుడు పిలుపు అతనికి బాప్తిసము ఇచ్చాను. అంటే దీన్ని బట్టి ఈ రెఫరెన్స్లు అన్నిటి బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా నీళ్లలోనికి దిగాలి, ఖచ్చితంగా నీళ్లలోని సమాధి అవ్వాలి, అదే బాప్తిసము అనబడుతుంది. రైట్, మరి నపుంసకుడు ఇంత తొందరగా ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? మరో సందర్భాన్ని ఆలోచిస్తే కూడా ఏంటంటే
మీరు ఆ రోజు వాక్యం బంధించబడుతుంది అనేటువంటి టాపిక్ లో చెప్పాను. పౌలు శీలాలు పాట పాడింది ప్రార్థన చేసింది ఎప్పుడు? చెరసాలలో. సమయం మధ్యరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ వీరు పాటలు పాడారు, ఖైదీలు విన్నారు. తర్వాత అదే నైట్ ఒక బీభత్సం జరిగింది, భూకంపం వచ్చింది, చెరసాల తలుపులను తెరుచుకున్నాయి, జైలర్ గారు భయపడ్డారు, చంపుకోబోయాడు. అప్పుడు పౌలు నివారించాడు, మేము ఇక్కడనే ఉన్నాము అని అన్నాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు జైలర్ గారు, ఖైదీలు పారిపోకుండా ఉండటం ఏంటి, అసలు వీళ్ళు రావటం ఏంటి, వీళ్ళు రాగానే ఇది ఇలా జరగటం ఏంటి, ఆయన ఇంత జరిగిన వాళ్ళు పారిపోకుండా ఉండటం ఏంటి, ఇదంతా ఆలోచించగలిగాడు. వెంటనే ఆయన ఏమన్నాడు, రక్షణ పొందుటకు నేనేమి చేయవలయును అని అన్నాడు. రక్షణ అనేటువంటి ఆ టర్మ్ ఆయనకు ఎలా తెలుసు? లైట్ ఆన్ చేయండి. అందులో అర్థం రైట్. రక్షణ అనేటువంటి టర్మ్ ఆయనకు ఎలా తెలుసు అంటే, ఈ పౌలు గారు ఖైదీలతో పాడుతున్నప్పుడే ఆయనకి అర్థమైపోయింది. అప్పుడు అదే రాత్రి చూడండి, మీరు గమనించండి, రాత్రే రక్షణ పొందటకు నేనేమి చేయవలయను అని అడిగాడు. వారిని ఇంటికి తోడుకొని వెళ్ళాడు, అవును, ఇంటికి తోడుకొని వెళ్ళాడు. అప్పుడు పౌలు శీలాలు ఏం చేశారో చూడండి, అపొస్తల కార్యములు 16:25 నుండి మనం చూసినట్లయితే, అపొస్తల కార్యములు 16:25 మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండెను. వెళ్ళిపో, కిందికి వెళ్ళిపో, అదంతా మామూలు మనకు తెలిసిన విషయం కదా. ఎన్నో వచనం? 33. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఎప్పుడు? రాత్రే. రాత్రే వారు సువార్త చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి సువార్త చెప్పినట్టు ఉండదు. చూడండి, అప్పుడు రక్షణ పొందడం నేనేం చేయవలను అని అడిగిన తర్వాత మీ అర్థం అండి, రక్షణ పొందడం నేను ఏం చేయవలను అని ఆయన అడిగాడు. అడిగిన తర్వాత ఏం జరిగింది చూడండి, అతనికి అతని ఇంటనున్నటువంటి వారందరికి దేవుని వాక్యము బోధించిరి. దేవుని వాక్యం బోధించిరి, ఏమంటే ఇలా ఈయన అడగానే అలా తీసుకుపోయి ముంచాల, దేవుని వాక్యం బోధించిరి. అప్పుడు ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఎందుకింత స్పీడ్? రాత్రి సువార్త ప్రకటించారు, రాత్రే బాప్తిసము తీసుకున్నాడు. తెల్లవారే వరకైనా ఆగలేదు, ఉదయం వరకన్నా ఆగలేదండి, లేదా ఈ ఆదివారము ఆది ఆరాధన వరకన్నా ఆగుదామని ఆగలేదు. ఎందుకంత తొందర అంటే, ప్రియులరా, మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏంటది, నమ్మి బాప్తిస్తుము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు ఎవరు రక్షణ పొందుకుంటారు చెప్పండి? బాప్తిసము పొందుకున్నవాడే రక్షణ పొందుకుంటాడు, అవునా? రైట్. ఇప్పుడు నపూంసకుడు పిలుపు చెప్పిన సువార్త విన్నాడు, అవునా? ఇంటికెళ్లి బాప్తిసం తీసుకుందామనని మనసులు అనుకుని రథంలో ప్రయాణం చేస్తున్నాడు, మధ్యలోనే గుండాగి చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఆ మంత్రి ఎక్కడికి వెళ్తాడు? బాప్తిసం తీసుకోలేదు కదా, ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అంటే అంత తెలిసినా బాప్తిసం తీసుకోకపోతే నరకానికి వెళ్తాడు. అలాగే జైలర్ గారు పౌలు చెప్పగా విన్నాడు,
ఉదయం తీసుకోవచ్చు, లేదంటే ఆ మరుసటి వచ్చేటువంటి ఆదివారము తీసుకోవచ్చు. కానీ ఆ ఉదయంలోపే జరగకూడదు ఏదైనా జరిగి అసలే భూకంపం వచ్చింది, ఇంకా అలాంటి సంఘటన ఏమైనా జరిగి మరణిస్తే ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు జైలరు? నరకానికి వెళతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆలస్యం అమృతం కాదు, విషం. ఆలస్యం విషం, పిల్లల ప్రమాదం, ప్రమాదం. కనుక బాప్తిసం పొందుకున్న వాడే పరదేశికి వెళతాడు గనక, బాప్తిసం పొందుకున్నవాడే రక్షణలోనికి వెళతాడు గనక, బాప్తిసం ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. రేపు మాపర్ పోస్ట్ పోన్ చేశామనుకో, ఈ లోపే ఏమన్నా జరిగితే, జరగకూడనిది జరిగితే నీ వెళ్ళేది ఎక్కడికి? నరకం. కనుక విషయం తెలియనప్పుడు తెలియకుండా పోయింది, దానికి ఎవరేం చేయలేం, తెలియనంత కాలం తెలియకుండా పోయింది. తెలిసిన తర్వాతనైనా జాగ్రత్త పడాలి కదా, తెలిసిన తర్వాత ఎంత తొందరగా మేల్కొంటే, ఎంత తొందరగా జాగ్రత్త పడితే అంత మంచిది. అంటే దీన్ని బట్టి బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? విషయం తెలియగానే తీసుకోవాలి. అది రాత్ర పగల తేడా ఉండకూడదు. అది రాత్రైనా సరే పగలైనా సరే నువ్వు విషయం తెలియగానే బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు రాత్రి విషయం తెలుసుకున్నావు అనుకో, ఈ రాత్రి ఎక్కడ పోతావు నీళ్ళంట, ఉదయం తీసుకుంటా అనుకున్నావు అనుకో, ఏమో దుప్పటి కప్పుకొని పండుకున్న తర్వాత మరణం నువ్వు తిరిగి లేవకపోతే, దుప్పటి కప్పుకొని పడుకున్న తర్వాత గుండాగి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? అవునా? ఏమో ఉదయం లోపే ఏమైనా జరగకూడదు జరిగితే. కనుక విషయం తెలియగానే అది రాత్రైనా సరే పగలైనా సరే వెంటనే బాప్తిస్వానికి నువ్వు సిద్ధ పడాలి. లేదంటే ఆ ఎదురయ్యేటువంటి దుష్పరిణామం ఏదైతే ఉంటుందో దానికి సిద్ధపడైనా ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలి? సిద్ధపడితే బాప్తిస్వానికన్నా సిద్ధపడాలి, లేదంటే ఇంకో బాప్తిసం ఉంది, దాని పేరు అగ్ని బాప్తిసం. ఈ బాప్తిసానికైనా సిద్ధపడాలి, లేదంటే ఆ బాప్తిసానికైనా సిద్ధపడాలి. రెండింటినీ ఇచ్చేది మన ప్రభువే. కళాకారుడు రెండింటినీ ఇచ్చేది మన ప్రభువే. అలాంటి అధికారాన్ని అతడు పొందుకున్నాడండి. కనుక పిల్లరా, ఎప్పుడు చెప్పండి బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? అర్థం కదా? రైట్. ఇకపోతే ఎవరి పేరట తీసుకోవాలి? ఇది ఒక బిగ్ క్వశ్చన్. చాలా మంది పేదరు గారు ఏసునామంలో ఇచ్చారు కదా, పౌలు ఏసునామంలో ఇచ్చారు కదా, మరి అయినప్పుడు మనం అపోస్తల పునాదుల మీద కట్టబడ్డం కదా, అపోస్తలు మనం మార్గదర్శులు కదా, అపోస్తలు ఏసునామాలు ఇచ్చారు కనుక మనం కూడా ఏసునామాలు పొందుకోవాలి అని. ఓకే, అపోస్తలు ఏసునామాలు ఇచ్చారని అనుకుందాం కాసేపు. మరి అపోస్తల భాష ఎవరు? అపోస్తల భాష ఎవరు? యేసుప్రభు. మరి యేసుప్రభు ఎవరి నామాన్ని తీసుకోమన్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోమని చెప్పాడు. మరి ఇప్పుడు భాష చెప్పింది పరిగణలోకి తీసుకుంటావా, భాష యొక్క శిష్యుడు చెప్పింది పరిగణలోకి తీసుకుంటావా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, వాళ్ళు యేసునామాన్ని ఇచ్చారని నేను కంక్లూజన్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే వీళ్ళు మొండిగా వాదిస్తున్నారు కాబట్టి, కొంచెం మొండిగా వాదించే వాడికి మనం కూడా కొంచెం మొండిగానే మిర్చి ఘాట్ ఎలా ఉంటుందో అలాంటి ఘాట్ చూపెట్టాలి. అలాంటి శాఖ చూపెడితేనే కొంచెం వాళ్ళు అణుగుతారు. అవునా పిల్లరా? అసలు వీరిద్దరిలో ఎవరు వెయిట్ పర్సన్స్? యేసుప్రభు కదా. మరి యేసుప్రభును మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. మరి ఆ యేసుప్రభు ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్క యు అయిపోయింది. తండ్రి యొక్క యు నెంబర్ వన్, అది నెంబర్ వన్, తండ్రి యొక్క యు. నెంబర్ టూ కుమారుని యొక్క యు అనగా యేసుక్రీస్తు యొక్క యు. నెంబర్ త్రీ
పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమియుడి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం పొందుకోవాలి. ఎందుకు వారి నామములో బాప్తిసం పొందుకోవాలి అనంటే, ఇదిగో మనల్ని కన్నది, మనల్ని పెంచి పెద్ద చేసింది, మనకు భవిష్యత్తునిచ్చేది మన తండ్రి కనుక, కనుక ఆయన నామమును మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇక యేసు నామములో ఎందుకు తీసుకోవాలి? ఆయనే కదా మన పాప విమోచనకి రక్తాన్ని చిందించింది, కనుక ఆయనను కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇక పరిశుద్ధాత్మ నామములో ఎందుకు తీసుకోవాలి అనంటే, నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత సంపూర్ణిగా చేసే బాధ్యత ఆయనే తీసుకుంటున్నాడు గనక నీవు ఆయన నామాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్తిసము తీసుకోవాలి. రైట్. ఇకపోతే దీంట్లోనే మరో వర్షన్, యేసునామంలో బాప్తిసం ఇచ్చాడు అనుకుందాం పేతురు. యేసునామంలో బాప్తిసం ఇచ్చాడు, రైట్. తండ్రి నామం యెహోవా, యేసునామంతో పాటుగా యెహోవా నామమున అని కూడా అన్నా, ఏమైనా నష్టమా? యేసునామ యెహోవా నామమున ఎందుకన్నామని యేసు ప్రభు ఏమైనా అసూయపడతాడా? నేనుండగా యెహోవా నామమును ఎందుకు ఉచ్చరించావని చెప్పేసి యేసుక్రీస్తు ఏమైనా ఆబ్జెక్షన్ చెప్తాడా? ఆలోచించండి పిల్లలు, కామన్ సెన్స్ ఉండాలి. అవును, యేసు ప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి నుండి పొందుకున్నాను, తండ్రివన్నీ నావి, నావన్నీ పరిశుద్ధాత్మునివి అని అన్నాడు. నేను పరిశుద్ధాత్మునికి ఇచ్చాను అని అన్నాడు. అవునా? ఇప్పుడు మనం నడిపించేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అయినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పక్కకు ఎలా పడతావు? పరిశుద్ధాత్మను పక్కకు ఎలా పడతావు? నువ్వు పరిశుద్ధాత్మను పక్కకు పెట్టావంటే యేసు ప్రభువుని పక్కకు పెట్టినట్టు. అసలు ఈ పరిశుద్ధాత్మను పక్కకు పెడితేనే పాపం. ఎంత పాపం అది? క్షమించరానంత పాపం. ఎప్పటి వరకు? నువ్వు నరకంలోనికి వెళ్ళినా కూడా క్షమాపణ దొరకదు నీ, అంత ఘోరమైన పాపం. అలాంటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పక్కకు ఎలా పెడతావు? పెట్టలేవు. కనుక బ్రిల్లరా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవటం రైట్. ఇకపోతే యేసునామ పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమా అని చెప్పి దీనివల్ల దీని విషయంలో కాంట్రవర్సీ ఏమైనా వస్తే, లేదు ఇదే రైట్ అని వాదించేవాడు ఎవడైనా వస్తే అప్పుడు చూసుకుందాం కదా దాని వర్షం. ఎందుకంటే ఇప్పుడు అసందర్భం, ఇప్పుడు మనకు అది రైట్ దాని పక్క పెట్టేసింది. ఇకపోతే ఎవరివ్వాలి ఈ బాప్తిసం? ఎవరివ్వాలి? చాలా మంది ఏమనుకుంటారంటే, ఎంత గొప్ప భక్తుడు ఇస్తే అంత బ్లెస్సింగ్ ఉంటుందని వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఆ బాప్తిసానికి అంత బలం ఉంటుంది అని అనుకుంటారు. ప్రిలరా, విషయం ఏంటంటే బాప్తిసం ఇచ్చేవాడు కేవలం నీకు నీళ్ళలో సహాయం చేయవాడు మాత్రమే, ఇచ్చేవాడిలో ఏమీ ఉండదు. బాప్తిసం తీసుకునే నీలో, అంటే పుచ్చుకునే నీలో, అవునా, బాప్తిసం తీసుకున్న తర్వాత వాగ్దానపూర్వకంగా ఆయన ఏదైతే చెప్పాడో, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరము, రక్షణ, అంటే పుచ్చుకునేది నీవు, ఇచ్చేది ఆయన. ఎవరు? దేవుడు. దేవుడు మీ ఇద్దరి మీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది కమిట్మెంట్, ఒడంబడిక, ఒప్పందం మీ మధ్యలోనే ఉంటుంది. నిజంగా నువ్వు మారు మనసు పొందావా? నువ్వు ఏమని మారు మనసు పొందావో, నువ్వు ఏమని దేవునికి మాట ఇచ్చావో, దాని ప్రకారం దేవుడు ఏమి ఇస్తానని చెప్పాడు మీ ఇద్దరి మధ్యలో. నిజంగా నువ్వు మారావా లేదా అనేది తండ్రికే తెలుస్తుంది. మారిన నీకు ఏం ఇవ్వాలో ఇవ్వకూడదో ఆ తండ్రికే తెలుస్తుంది. కనుక ఇచ్చే భక్తుడు నీకు కేవలం సహాయం చేసేటువంటి నిమిత్త మాత్రుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇచ్చే బాప్తిసం ఇచ్చేటప్పుడు నేను ముంచేవాడిలో ఏమీ ఉండదు. మునిగిన నీలో, మునిగిన నీకు ఏదైతే వాగ్దానం చేశాడో తండ్రి, ఆ ఇచ్చేటువంటి తండ్రిలో మీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది రిలేషన్. అవును, కనుక మారు మనసు పొందుతున్నటువంటి నీలో ఉండాలి, ఆ మారు మనస్సులో ఆ ఖచ్చితమైనటువంటి మారు మనస్సు, ఆ నిర్మలమైనటువంటి మనస్సాక్షి చెప్పేటువంటి మారు మనస్సు, రైట్. నిజంగా నువ్వు మారు మనసు పొందావో లేదో సరిచూసుకొని నీకు ఈ
వరాలు ఈ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలో ఈవులు ఇవ్వాలో లేదో తండ్రి నిర్ణయిస్తారు. ఈ బాప్తిసం ఇవ్వడానికి సహాయం చేసేటువంటి అతడి నిర్ణయించేదేమీ ఉండదు. కనుక ఎవరు బాప్తిసం ఇస్తున్నారు అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ మ్యాటరు కాదు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, బాప్తిసం ఇచ్చిన వాడు, బాప్తిసం ఇచ్చేవాడు ఖచ్చితంగా అతడు బాప్తిసం పొందినవాడై ఉండాలి. రెండవది ఒకటి ఏంటంటే, నీకు తెలిసినంత వరకు ఒక మనిషిని హృదయము మరొకటి తెలుసుకోవటం పాసిబుల్ కాదని బైబిల్ చెప్పింది. కాబట్టి కాకపోతే వాడు ఎలాంటి వాడు అనేటువంటి విషయం వాడి నడవడిక చెబుతుంది, వాడి నడవడిక చెబుతుంది. కనుక బాప్తిసం పొందినవాడై మంచి గుణగణాలు లేదా మంచి ఆధ్యాత్మిక విలువలు ఉన్నటువంటి వాడై ఉన్నాడని నీకు తెలిస్తే చాలు, అతని ద్వారా నువ్వు బాప్తిసము పొందుకోవచ్చు. కనుక పెద్దయ్య గారా చిన్నయ్య గారా కాదు, పెద్దవాడైనా చిన్నవాడైనా బాప్తిసం పొందుకున్నాడా లేదా, మారు మనసునకు తగినటువంటి జీవితము ఉన్నదా లేదా సరి చూసుకోవాలి. ఆ ప్రకారంగా అతడు ఉన్నాడనుకుంటే అతడు ఎవరైనా సరే అతనితో నువ్వు బాప్తిసము తీసుకోవాలి. నిజంగా మళ్ళీ ఆయన చిలకరింపు బాప్తిసం పొందుకొని నీకు నీ ముని బాప్తిసం ఇస్తున్నాడు అనుకోండి, ఇది జరగదు మళ్ళీ. కనుక ఇవన్నీ సరి చూసుకోండి, అలా బాప్తిసం తీసుకోండి. రైట్, ఈ చివరి మాట ఏంటంటే, అసలు బాప్తిసము తీసుకోవటం మూలంగా అప్పుడు నువ్వు ఏమైతావు అనేటువంటి మాట గలతీలో రాస్తూ చెప్తున్నాడు కదండి పౌలు గారు. గలతీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయము 27వ వచనం. గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మీరందరూ. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం అంటే మీకు ప్రారంభంలో చెప్పాను చూడండి, యేసు ప్రభులోనికి బాప్తిసం పొందిన మనం అందరము అనేటువంటి దానికి మీరు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితిరి అని మనకు రోమపత్రికలో ఆ తదుపరి యోహాను సువార్తలో చెప్పబడినటువంటి మాటను బట్టి క్రీస్తు యేసులోని బాప్తిసం పొందడం అంటే ఏమని అర్థం చేసుకున్నాం? క్రీస్తు యేసు యొక్క మనస్సును ధరించుకోవటము అని. రైట్, అది మనసులో పెట్టుకుంటే, అది జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అప్పుడండి మీరు క్రీస్తుని ధరించుకున్న వారు అవుతారు. ఎప్పుడు? మారు మనసు పొంది నీటిలోనికి దిగి అందులో సమాధి, నీ మనస్సును సమాధి చేసుకుని కొత్తదైనటువంటి మనసుతో తిరిగి లేచి ఆ ప్రకారముగా నీవు జీవిస్తున్నప్పుడు, అంటే క్రీస్తు యేసు మార్గంలో నడుస్తున్నప్పుడు నీవు క్రీస్తు యేసును ధరించుకున్న వాడవు అవుతావు. క్రీస్తు యేసును ధరించుకున్నవాడు క్రైస్తవుడు. ఎవరు క్రైస్తవులు? క్రీస్తు యేసును ధరించుకున్నవారు క్రైస్తవులు. ఎవరు క్రీస్తు యేసును ధరించుకున్నవారు అవుతారు? బాప్తిసం పొందుకున్నవాడే క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వాడు. అసలు బాప్తిసం పొందుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి? మారు మనసు ద్వారా బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం నందు ఏం జరగాలి? పాత మనసు పాతి పెట్టబడాలి, కొత్త మనసు పునరుత్థానము చెందాలి. దాన్ని మొదటి పునరుత్థానము అని అంటారు. కొత్త మనస్సు, అది ఎవరి మనస్సు? క్రీస్తు యేసు మనస్సు. ఆ క్రీస్తు యేసు మనస్సును ధరించుకుని, ఆ క్రీస్తు యేసు మనస్సు కలిగి మనం జీవిస్తే, ఆ జీవించటమే క్రీస్తు యేసు మార్గంలో నడవటం అంటారు. అలా ఎవరైతే నడుస్తారో వారే క్రీస్తును ధరించుకున్నవారు అవుతారు. అలా ధరించుకున్న వారే క్రైస్తవులు అనబడతారు. రైట్, ఇప్పుడు మనలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అమ్మ ఒకటే లేపింది. ఇప్పుడు మనలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అంత డౌట్ ఎందుకండి మీకు? అంటే మీ మనస్సాక్షి ఏదో మీకు సరి చూపెడుతున్నది అవునా? కనుక బ్రదర్, రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది. గతం గతహ, పౌలు చెప్పిన సిద్ధాంతం, వెనుకున్నది మరిచి ముందున్న దానికోసం వేగిరపడదాం. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగవలసిన దాన్ని చూసుకుందాం, జరగవలసిన దాన్ని చూద్దాం.
ఇప్పుడేం జరగాలో ఈ ప్రార్థన అనంతర మరక్షణ మీరు అడుగులు వేస్తూనే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, మరి మన మధ్యలో ఉన్నటువంటి సువర్ణరాజు గారు, సువర్ణరాజేనా కనకరాజు, కనకం అంటే కూడా బంగారం, మరి సువర్ణరాజు పరిశుద్ధమైన మా ప్రియ పాటలు తండ్రి, బంగారు పాటలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇంకా ప్రార్థన తండ్రి, మరి ఆరంభం నుంచి ప్రభా అంతవరకు మీరు ఆయన మరి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి జరిగించిన విధానం బట్టి ఉన్నా చెల్లిస్తున్నాను ప్రభా. పాటలైన పాటలే ఉంది తండ్రి, మరి మీరే మా పాటలకు మంచి స్వరాలను దయచేసి మా పాటల మీద మీరు ఆశ్రయమైన విధానం బట్టి ఉన్నా చెల్లిస్తున్నాం మరి తండ్రి. వాక్యం ద్వారా మీకు దాసుని ద్వారా తండ్రి మరి బలమైన తండ్రి మీకు ఆ మాటలను తండ్రి పలికించిన విధానం బట్టి ఉన్నా చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి బాప్తిసం అనగానేది, మరి అది ఎలా పొందుకోవాలి, మరి ఏ విధంగా మరి పొందుకుంటే ఏ విధంగా జీవించాలని తండ్రి ఇంకొక దాసుని ద్వారా తండ్రి ఆత్మీయమైన మాటలు మాట్లాడిన విధానం బట్టి ఉన్నా చెల్లిస్తున్నాం. మరి పొందుకోవడానికి ఏ అర్హత కలిగి ఉండాలి, ఏ సమయము అని తండ్రి మీరు చూసిన విధానం బట్టి చూసినట్లయితే ప్రభుత్వండి మీకు వాక్యము లేఖనాలు తండ్రి చెప్పిన రీతిగా తండ్రి ప్రభుత్వం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అలా మరి ఒక్కొక్కరం ప్రతి ఒక్కరము మరి విన్న మాటలు విన్న ప్రతి ఒక్కరం మరొకసారి ఒక మాటలను తండ్రి మరిగి చేసుకున్నట్లయితే ఉపసహాయం చేయించడం తండ్రి. మరి ఒకవేళ తండ్రి అలా మరి ఎందులోనైనా తప్పిపోయినట్టయితే దయచేసి క్షమించమని మరి నాయన పౌరు గారు చెప్పిన రీతిగా తండ్రి మరి నాయన ఇక ముందుచబడిన ఈ యొక్క సమయము తండ్రి దినములు ప్రభ తండ్రి మీ కొరకు ఆయన జీవితం ఉన్నట్టుగా మీకు ఉపసాయం చేయించమనుకుంటున్నాం. ఇక దాసు ద్వారా ఆత్మీయమైన మాటలు మాట్లాడిన విధంగా ఉన్నారు జయించి ఆశీర్వించి మరణించినాం తండ్రి. గొప్ప దీప సమంగా నిలబెట్టి అనేకులు నడిపించినట్లుగా మీకు ఉపసహాయం చేయించమనుకుంటున్నాం. చేస్తున్న సేవను తెలిసిన మీకు ఆత్మీయతలో నడిపించి మరణించినాం తండ్రి. అయితే కాకుండా అనేకులను తరిగి రక్షణ మార్గంలో నడిపించినట్లుగా మీ కృప సహాయం చేయించామని తండ్రి. మీరే స్థుతి గంట మేము ప్రభావం మా ద్వారా పొందమని చేసి మనం బట్టి అనుకుంటున్నాం తండ్రి. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మనందరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధ ఆత్మీయ కన్యని సహవాసం సహాయం చేరి వచ్చిన మనందరికీ ఈ గృహానికి మారు మనసు పొంది బాప్తిసము తీసుకుని రక్షణలోనికి వెళ్లాలని ఆశ కలిగినటువంటి ప్రతి వారికి సదాకాలం తోడయుడునుగాక. అందరికీ ఈ టాపిక్ లో ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగొచ్చండి, నిరంతరంగా సమాధానం ఇస్తాను. రెండో విషయం ఏంటంటే మరొకసారి బాప్తిసం తీసుకోవటం మూలంగా కలిగేటువంటి లాభాలలో ముఖ్యమైన మూడు లాభాలు అంటే ఉపయోగాలు చెప్పాను. ఏంటి అవి? నెంబర్ వన్, పాపక్షమాపణ. నెంబర్ టూ, పరిశుద్ధాత్మవరం. నెంబర్ త్రీ, ఈ దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఇస్తాం వెళ్ళాలని ప్రిపేర్ అయినా కంబైన్ స్టడీస్ కోసం. మళ్ళీ ఇంకో కొంచెం ఒక వెళ్ళే టైంలో పని మంది అవుతారు. మళ్ళీ అక్కడ దాకా నర్స్ కూడా వచ్చి నేను రోజు బస్ వచ్చిన బండి అయితే తొందరగా టాపిక్ అర్థమైంది.
మనం అంటే మళ్ళీ తర్వాత ప్రిపరేషన్ జరుగుతుంది అట్లాంటి అప్పటి నుంచి కట్టే జీవితం అడుగుతుంది. అవునమ్మా, ఇప్పుడు బైబిల్లో కూడా యాక్చువల్లీ ఏం చెప్తుందంటే కొందరికి ఒక విషయం తెలిస్తే తెలవకుండా అర్థం చేసుకుంటారు, పరిశుద్ధాత్ములు అప్పుడు పౌలు గారు అడుగుతాను నేను అర్థం చేసుకున్నారంటే తీసుకున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్ముడు గురించి చెప్తుంది అని చెప్పినప్పుడు మాకు పరిశుద్ధాత్ముడు సంగతి మొదలెళ్ళరు ఆయన కూడా మీరు ప్రార్థన ఎలా తీసుకున్నారు అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇవ్వడం పరిశుద్ధాత్మ గురించి చెప్పి మళ్ళీ ప్రార్థిస్తున్నట్టు జరుగుతుంది. కనుక తెలియనిది నా అకౌంట్ అని మనం వ్యవసాయం చెప్తున్నప్పుడు తెలియకుండా తీసుకున్న నా అకౌంట్ అని బయట తెలిసి తీసుకోవటం అనేది దిగెళ్తున్నాను మా వాడికి